ప్రభుత్వ ఉద్యోగాల ఆశ చూపి నిరుద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో నగదు వసూలు చేస్తున్న మోసగాణ్ణి హన్మకొండ పోలీసులు అరెస్ట్ చేశారు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ కు చెందిన పానుగంటి నవీన్ హన్మకొండలో నివాసం ఉంటున్నాడు సిబిఐ అధికారినని నిరుద్యోగులకు పరిచయం చేసుకుని నమ్మిస్తుంటాడు ఓ బొమ్మ తుపాకీ నకిలీ ఐడి కార్డు సృష్టించాడు జనగామ జిల్లా ఘన్పూర్ మండలానికి చెందిన వినోద్ కుమార్ అనే యువకుణ్ణి ఇలాగే మోసం చేశాడు రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని రెండు వేల పంతొమ్మిది నుంచి అతని పది లక్షల ఇరవై వేల రూపాయలు నగదును గుంజాడు నవీన్ మొహం చాటేయడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు హన్మకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు అతడికి సహకరించిన తండు అశోక్ కుమార్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు నవీన్పై హైదరాబాద్ డోర్నకల్ ప్రాంతాల్లో కేసులున్నాయని గుర్తించారు ప్రత్యేకంగా రైల్వే ఎవరైతే భూములు కోల్పోయినారో లేదా బాధితులు ఉన్నారో వాళ్లకు రైల్వేలో ఉద్యోగాలు ఉన్నాయి ఇప్పిస్తా అని చెప్పేసి మోసం చేయడం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగాలు అనేది ఎప్పుడు కూడా ఒక నియామక సంస్థ నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒక నోటిఫికేషన్ వస్తుంది దానికి స్వచ్ఛం ఒక ప్రత్యేకమైన ఆర్గనైజేషన్స్ ఉంటాయి అది ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది ఈ విధంగా ఒక వ్యక్తి ఉద్యోగాలు ఇప్పించేది కాదు ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రత్యేకంగా నిరుద్యోగులు ఎప్పుడు కూడా నమ్మి మోసపోయి డబ్బులు ఇచ్చేసి తర్వాత